నిరంతకమై పోవలసిన దేర స్వామి నన్ను చేరనీవా స్వామి పల్కులు అవర్ స్వామి సకల జనం బొల్లు చెప్పగా I was
ముఖాది నీకు తరణ తెలియ వర్తించుట ఘనమురో ఎంత మాత్రము కూడదు ఇట్టి బోధ సాధనం వేల ఇంటికి సక్కగాను అని సర్వ ఇంద్రియములు ప్రధానమేరా అయినా సర్వ ఇంద్రియముల యందు నయనం మనస్సు ప్రధానమురా మనస్సునకు బుద్ధి ప్రధానమగుడ చేత నేను వసింపు Thank you.
నీవు తలసినంత సులభము కాదురా స్వామి. గగనమనగా ఆకాశమురా, ఆకాశమునందు నక్షత్రములు లెక్క పెట్టవచ్చునను పెట్టవచ్చునేమో, కానీ ఈ భూమి యందు జల శరంబులను సూచనను చూడవచ్చునేమో, కానీ కఠినాత్మని మనస్సు విద్య యందు తరించినను తరింపవచ్చునేమో, కానీ ఆ పరాత్పరుని కనుగొనటకు గగన సదృశమైన వద్దు వద్దు బుద్ధి విను మోరి దూదే కుల సిద్ధ వద్దు వద్దు బుద్ధి విను మోరి ఓడు మోతుల కల పీదాని మూల దేవ పురుని చూత్ర వదలి పెట్టను ఐదు పాదములు సమమగానుండునురా. అయినను ఋషులు వేరు కదా, అలాగే ఉప్పు కర్పూరము రెండు సమముగానే ఉండును, వాటి ఋషులు కూడా వేరు కదా. తద్విధముగా ఆ బూరుగు పొలమును చూసి చిలుక, ఆ పొలమును చూసి చిలుక పోరాడిన శంతంబున ఆ పరమార్థమునకు నీవు ఎలా పోరాడదేవా. బుద్ధి విను మోరి దూదే కుల సిద్ధ వద్దు విను స్వామి. ఈ చిత్తు మీ పాదమును పూజించు భాగ్యము లేదా స్వామి? ఈ చిత్తునికి మీ పాదములు పూజించు భాగ్యం లేదనా స్వామి? అల్ది అందా నా మనసు అందు బాధించుతున్న స్వామి. వదలి చూడు నాయన స్వామి, సర్వం జగత్తు స్త్రీ మూలమురా. ఎందుకంటే సృష్టికి స్త్రీ ఆధారమై ఉన్నందున 84 లక్షల జీవరాశులలోను స్త్రీ పురుష భేదమున్నది. అది ఎట్లందువా? ఎట్లు స్వామి? ఆడు దియు మగవాడును చూద్దాం
చందమని నా బ్రతుకు నిరంతరమై పోవలసినది రా స్వామి ఆ తల్లి పెట్టము చూడు నాయన స్వామి సుసుప్తి మెలుకువ జాగృత మూడు లోకములురా సుసుప్తి అనగా నిద్ర నిద్ర పోకడో బుద్ధి విను మోరి పండు వెళ్ళల వెళ్ళాను తల్లి పెట్టను మీకు పాదములు తల్లియు తండ్రి గురువు దైవం సమస్తము మీరలని నమ్మి నమ్మి మీ శంత చేరిన ఈ సిద్ధునికి మీ పాదపద్మములు పూజించు భాగ్యము లేదా స్వామి లేదా స్వామి
తిట్టుటను నన్ను పావనిగా గ్రహించుటకు మునుపు ఈ దేహమును గుర్తే రంగవలయనురా. చూడు ఎట్లు స్వామి, తన్ను తాను గుర్తే రంగని వాడు బ్రహ్మజ్ఞాని కాలేడని చెప్పంబడును. నీవు ఈ దేహమందలి త్రిగుణంభుల భావమును పాటించి స్వామి నీవు తమోగుణము రజోగుణమును వదలి సత్వగుణ భావమును పాటింపవలయనురా. ఆ సత్వగుణ భావమేమందువ మాతృవత్పరదారం సహ పరవస్తు పరద్రవ్యాది పశ్యతే న పశ్యతః చూడు నాయన. మాతృవత్ పరదరాంశననగా పరస్త్రీని తల్లి వలెను, ఇతరుని భార్యను చెల్లి వలెను, పరుల సొమ్ము మట్టి పిల్లవలను, సకల ప్రాణుల తన ప్రాణము వలన భావించువాడి బ్రహ్మజ్ఞాని అని చెప్పంబడునురా. అదీనుగా సాధువుల సాంగత్యమును సదాచార సంపత్తియును కలిగి తన మన అనే భేదము లేకుండుటే ప్రధాన సూత్రమురా సిద్ధ. ఇప్పుడు నా మనమున ఒక్క సందేహము బాధింపుచున్నది నాయన. ఏమిటి స్వామి? నా రెండవ కుమారుడైన గోవిందాచార్య కుమార్తె ఈశ్వరీదేవి నా మనుమురాలు. నా ఆశ్రమమందు మహాదీక్ష భూని కూర్చుని ఉన్నది కావున ఆమెని చోటకు పిలిపించి నీవు మోక్ష అర్హుడవు కాదోనని పరీక్షించిన తదుపరి ఆ పరమార్థము పరమ రహస్యము నీకు వివరించదను. అంతదనుకున్నా నీవు పూజామందిరమున తిరిగి ఆ భూలోకమాత ఈశ్వరీదేవిని సాష్టాంగ నమస్కారములతో ప్రార్థించము. ధన్యుడవైన స్వామి. ఓం నమస్. నిరజాతనయ
స్వామి, నీవు పూజా మందిరమునకు ఏగుమనాయన, ఇప్పుడు నా మనుమరాలను పిలిపించు.